ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆడిటోరియంలో ఎంఈఓ ఆధ్వర్యంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఏవీఎస్ ప్రసాద్ అధ్యక్షతన భాషా ఉత్సవాలు ఈ నెల 31వ తేదీ వరకు నిర్వహించబడతాయని మండల విద్యాశాఖ అధికారి మస్తా నాయక్ తెలియజేశారు. ఈ క్రమంలో మండలంలోని పాఠశాల విద్యార్థినులకు వివిధ అంశాలపై వారికి వ్యాసరచన పోటీలు నిర్వహించబడతాయన్నారు. వారిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ప్రదానం చేయబడతాయని తెలియజేశారు. ఈ భాషా ఉత్సవాలకు విద్యార్థులు చక్కగా తర్ఫీదు పొంది పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఓ రాజశేఖర రెడ్డి, ప్రధానోపాధ్యాయులు ప్రసాద్, తెలుగు పండిట్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. కొంత ఇన్స్పిరేషన్ మాటలు చెప్తుంటారు, చేయకుండా సరిచేసుకుని ముందుకు వెళ్తేనే విజయం సాధించారు. అందువల్ల మా రాష్ట్రం కూడా ముఖ్యంగా ఈ లాంగ్వేజ్ ఫెస్టివల్స్ ప్రకారం ప్రధాన కారణం ఏంటంటే ఈ లాంగ్వేజ్ మీద, భాష మీద 31 తారీఖు నుంచి 31 తారీఖు వరకు ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. మరి ఒకరోజు పాఠశాల స్థాయి నుంచి మరొకరోజు మండల స్థాయి నుంచి ఒకరోజు ఈరోజు వ్యాపించిన పోటీలు జరుగుతుంటాయి. రేపు నాటకాలు, తర్వాత పద్యాల పోటీలు, లాంగ్వేజ్ గేమ్స్, చదవడం రాయడం, ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశం పైన తీసుకొని మరి పోటీలు జరుపుకోవడం జరుగుతుంది. మీరందరితో చక్కగా పాల్గొంటారు. మీకు ఆలోచన పాఠశాల స్థాయి నుంచి చెప్తారు రేపు ఏం చేయాలి, ఏమి వేటి ఏ అంశంలో పోటీలు నిర్వహిస్తున్నారని మీ హెడ్ మాస్టర్స్ మీకు చెప్తారు. దాన్ని వాళ్ళు చెప్పిన విధంగా మీరు రెడీ, మరి అక్కడ మీ ప్రతిభ చూపించాలి. అక్కడ ఎవరైతే గెలుస్తారో ఆ గెలిచిన విద్యార్థులు ఫస్ట్ సెకండ్ కార్డు తీసుకొని మరి మండల స్థాయికి రావాలి. ఇక్కడ మండలంలో అన్ని పాఠశాల నుంచి వస్తారు కాబట్టి ఇక్కడ కూడా మేము మండల స్థాయికి ఫస్ట్ సెకండ్ కార్డు సెలెక్ట్ చేస్తాము. జూనియర్స్ నుంచి సీనియర్స్ నుంచి ముందు సెలెక్ట్ చేయడం జరిగింది. గెలుపొందిన విద్యార్థులందరికీ కూడా సర్టిఫికెట్ పాటు బహుమతి కూడా వాళ్ళకి వస్తుంది. మరి మీరందరూ కూడా చక్కగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసింది. అదేవిధంగా టీచర్స్ కూడా వచ్చారు కాబట్టి టీచర్స్ కూడా మరి మరి ఈ విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్న తర్వాత మరి వాళ్ళకి సంబంధించిన రిజల్ట్ అనౌన్స్ చేయాల్సింది మీరే కాబట్టి మరి మీరు పాఠశాలకి నా స్కూలు వాళ్ళ స్కూల్ అనే పాఠశాలకి లేకుండా అందరం కూడా మీరందరూ కూడా మాకు మీ విద్యార్థులతో ప్రారంభించి మంచి విద్యార్థులను ఎంపిక చేస్తారని కోరుకుంటూ